వారిలో 5గురు రెండేసి సార్లు ఎన్నికయ్యారు వైఎస్ఆర్ సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఇప్పుడు పోటీ పడుతున్న తెలుగుదేశం అభ్యర్థి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే కావడంతో ఇక్కడ పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది వినుకొండ నియోజకవర్గం తీరు తెన్నెల మీద 99 టీవీ విశ్లేషణ చూడండి पल्नाडु जिल्ला परिधिलो उन्न विनुकोंड नियोजकवर्गंलो बल्लापल्ली विनुकोंड नूजेंड्ल सेवल्यापुरं ईपूरु मंडलालु उन्नायि इक्कड़ मोत्तं 2,60,516 मंदि ओटर्लु उंडगा सुमारु 1000 मंदि महिला ओटर्लु पुरुषुल कंटे एक्कुवगा उन्नारु ఈ నియోజకవర్గ రాజకీయ సామాజిక ముఖచిత్రాన్ని గమనిస్తే ఇక్కడ 5గురు ఎమ్మెల్యేలు రెండే సార్లు గెలిచారు 1989 లో చెన్నారెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ లో చేరిన నన్నపనేని రాజకుమారి వినుకొండ నుంచి గెలిచారు ఇప్పటిదాకా మొత్తం కమ్మ అభ్యర్థులు మాత్రమే గెలిచిన నియోజకవర్గాల్లో వినుకొండ కూడా ఒకటి పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ 5 సార్లు సిపిఐ తెలుగుదేశం ఇండిపెండెంట్లు 3 సార్లు గెలుచుకున్నాయి గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ మొదటిసారిగా విజయం నమోదు చేసుకుంది గత ఎన్నికల ఫలితాలు గమనిస్తే 2009 లో ప్రజారాజ్యం కూడా బరిలో ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి జీవి ఆంజనేయులు విజయం సాధించారు కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా ప్రజారాజ్యానికి 6.5% లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి 2014 నాటికి వైసీపీ పూర్తి స్థాయిలో బరిలో ఉన్నప్పటికీ తెలుగుదేశం అభ్యర్థి జీవి ఆంజనేయులు 21,000 మెజార్టీ సాధించారు వైసీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ నన్నపనేని సుధా ఓడిపోయారు 2019 నాటికి జగన్ ప్రభంజనంలో తెలుగుదేశం అభ్యర్థి జీవి ఆంజనేయులకు వాటిమి తప్పలేదు గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున బరిలో దిగి జగన్ ప్రభంజనంలో 28,000కు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు జనసేన అభ్యర్థి కేవలం 2% ఓట్లకు పరిమితం కావలసి వచ్చింది సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈసారి కూడా బరిలో దిగుతున్నారు పార్టీ పరంగా కొద్దిపాటి వ్యతిరేకత ఉన్నా వ్యక్తిగతంగా ఎమ్మెల్యే మీద వ్యతిరేకత లేకపోవడంతో తెలుగుదేశం ఆశించినంతగా పుంజుకోలేకపోయిందనే చెప్పాలి 23,000 ఓట్లున్న రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి అండగా ఉండటం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కూడా వైసీపీనే బలపరచడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు అదేవిధంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థలు వారిక పుడిసెల ప్రాజెక్టుకు అనుమతులు 100 పడకల ఆసుపత్రికి గ్రీన్ సిగ్నల్ ముస్లిం మైనార్టీ కాలేజీకి అనుమతులు వంటి అంశాలన్నీ ఆ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా కనబడుతున్నాయి ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయటం బీసీల అండ చంద్రబాబు 6 షూరిటీలు బాగా పనిచేస్తాయని భావిస్తున్నారు జనసేనకు కాపుల అండ పొత్తువలన కలిసి వచ్చే లబ్ధి కూడా ఉపయోగపడతాయి యువతలో జనసేన పట్ల ఆసక్తి పెరగటం ఓటింగ్ శాతం మెరుగుపడటం ప్లస్ పాయింట్లుగా కనబడుతున్నాయి అభ్యర్థుల పరంగా చూస్తే ఎవరికి వారికే బలాబలాలు బలహీనతలు ఉన్నాయి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ తరపున వచ్చే రెడ్డి ఎస్సీ ఎస్టీ ఓట్లకు తోడుగా నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తన కమ్మ సామాజిక వర్గం వారి ఓట్లు ఎక్కువగా ఉండటం మీద కొంత ఆధారపడుతున్నారు ఆయనకున్న ఆర్థిక బలం ఒకవైపు తనకు అండగా నిలబడ్డ వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించడం ద్వారా వాళ్లను తనవైపే ఉంచుకోవడం ఇంకోవైపు ఆయనకు బాగా ఉపయోగపడుతున్నాయి మాట తప్పని నాయకుడని కూడా గుర్తింపు సంపాదించుకున్నారు తెలుగుదేశం అభ్యర్థి జీవి ఆంజనేయులు అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉండడంతో ప్రజల్లో ఆయనకు చెప్పుకోదగినంత గుర్తింపు ఉంది ఆయన కూడా ఎక్కువ ఓట్లున్న కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ సామాజిక వర్గం నుంచి ఎక్కువ ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉంది వైసీపీ అభ్యర్థికి ధీటుగా అర్ధబలం ఉన్నవాడు కావటం మరో ప్లస్ పాయింట్ వృద్ధులకు కళ్ళజోళ్లు పంపిణీ లాంటి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా జనంలో ఉండటం వలన ఈసారి ఆయన గెలుపు మీద నమ్మకంతో ఉన్నారు పొత్తు విషయానికి వస్తే జనసేన వలన తెలుగుదేశం ఓట్లు పెరుగుతాయి టీడీపీకి కాపులు దగ్గరయ్యే అవకాశం ఉంది పొత్తు కారణంగా జనసేన కూడా పుంజుకోవడానికి అవకాశం ఉంది తెలుగుదేశం అధికారంలోకి వస్తే జనసేన నాయకులకు కూడా చిన్నాచితక నామినేటెడ్ పదవులు దక్కుతాయనే ఆశలున్నాయి
వినుకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే ఇక్కడ వినుకొండ కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం జరిగింది. అదేవిధంగా వినుకొండ మున్సిపల్ పరిధిలో మంచినీటి చెరువు విస్తీర్ణం పెంచారు. మున్సిపాలిటీలో రోడ్లు వెడల్పు చేయడం, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం లాంటి పనులు కనిపిస్తున్నాయి. అయితే సమస్యలు పూర్తిగా పరిష్కరించలేకపోవడం కూడా స్పష్టంగా కనబడుతూనే ఉంది. నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ లేకపోవడం, మంచినీటి సమస్య, సామాన్యులకి ఇసుక అందుబాటులో లేకపోవడం, డ్రైనేజ్ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం ప్రజల్లో ప్రభుత్వం పట్ల విముఖత పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూసినప్పుడు రెండు ప్రధాన పక్షాల అభ్యర్థుల పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో పార్టీల పట్ల వైఖరి బాగా ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. జనసేన పొత్తులాంటి అంశాలు టీడీపీని, సంక్షేమ పథకాల లబ్దిదారుల సానుకూల వైఖరి వైఎస్సార్సీపీని ఆదుకునే పరిస్థితులు వినుకొండలో కనబడుతున్నాయి.